అమెరికాను వరుస తుఫాన్లు వణికిస్తున్నాయి. హార్వే తుఫాన్ బీభత్సాన్ని మరువక ముందే ఇర్మా తుఫాను అతలాకుతలం చేస్తుంది. దీని ప్రభావంతో ఇప్పటికే 16 మంది మరణించారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు, వేలాది ఇళ్లు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. ఇర్మా ఈ హరికేన్ కరేబియన్ దీవుల్లో భారీ విధ్వంసం సృష్టించింది. డొమినికన్ రిపబ్లిక్, హైతి, క్యూబా, బహమాస్ ప్రాంతాలు చిగుటాగుల మణిగిపోయాయి. ఎక్కడ చూసినా శిథిలమైన భవనాలే వణికిస్తున్నాయి. ఇర్మా తుఫాను ఫ్లోరిడా తీరానికి తాకవచ్చని అధికారులు హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఫ్లోరిడా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోయాయి. ఆయా రహదారుల్లో తీవ్ర ట్రాఫిక్ ఏర్పడింది. వేలాది మంది ఆహార పదార్థాలను తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రభుత్వం అవకాశం ఉన్న చోటల్లా సహాయక చర్యలను చేపడుతోంది. ఇర్మా ప్రభావంతో గంటకు 295 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. వీటి ధాటికి ఇళ్లు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. సెయింట్ మార్టిన్, బెర్థలేమీ, బార్బుడా, వర్జిన్ ఐలాండ్స్ దీవులు భారీగా దెబ్బతిన్నాయి. దీని కారణంగా దాదాపు 10 లక్షల మంది చీకట్లో మగ్గుతున్నారు. వేలాది మంది తాగునీరు, ఆహారం లేక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తుఫాను సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. అయితే అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టిన ఇర్మా తుఫాను అమెరికా చరిత్రలోనే అతిపెద్ద హరికేన్ గా చెబుతున్నారు. దీనిని కేటగిరీ 5 హరికేన్ గా ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వాలని మాజీ ప్రెసిడెంట్ ఒబామా పిలుపునిచ్చారు.